అయ్యవారు మేకపిల్ల. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కల్లాకపటం తెలియని వ్యక్తి. ఒకరోజు పక్క ఊళ్ళో పూజ చేయించడానికి వెళ్ళాడు. అక్కడ అతనికి దక్షిణగా ఒక మేకపిల్లనిచ్చారు. తిరిగి వస్తూ, "నేనెంతో అదృష్టవంతుణ్ణి సుమా, అందుకే దక్షిణగా నాకు ఈ మేకపిల్లనిచ్చారు. నా భార్యా పిల్లలు ఈ మేకపిల్లను చూసి ఎంతో సంతోషిస్తారు" అనుకుంటూ ఆ మేకపిల్లను భుజాలపై మోసుకెళ్ళసాగాడు. ఇంటికి వెళ్ళే దారిలో ముగ్గురు దొంగలు అతన్ని గమనించి వెంబడిస్తున్న విషయం బ్రాహ్మణుడికి తెలియదు. కానీ వారిలా అనుకుంటున్నారు. మొదటి దొంగ మాట్లాడుతూ, "ఆహా, బ్రాహ్మణుడు బలంగా ఉన్న మేకపిల్లను సంపాదించాడు సుమా." రెండవ దొంగ మాట్లాడుతూ, "ఆ మేకతో ఈ రాత్రికి మనం కడుపారా భోంచేయవచ్చు" అంటుండగా మూడవ వాడు, "ఏదైనా ఉపాయం ఆలోచించి మనం ఆ మేకను దొంగిలిద్దాం" అనుకుంటూ ముగ్గురు ఆలోచనలో పడిపోయారు. అలా ఆలోచించగా ఆలోచించగా వారికి అద్భుతమైన ఉపాయం తట్టింది. దాంతో మొదటి దొంగ బ్రాహ్మణుని దారికి అడ్డుగా వచ్చి, "ఓ బ్రాహ్మణోత్తమా, మీరు శాకాహారులు, అహింసావాదులును, మరి మీరు ఆ కుక్కను భుజాలపై మోసుకెళ్తున్నారు ఎందుకని?" అంటూ ప్రశ్నించాడు. అప్పుడు బ్రాహ్మణుడు అతను కోపంగా చూస్తూ గట్టిగా ఇలా అరిచాడు, "మురికి కుక్క, మీకు మంచి మేక మురికి కుక్కలా కనిపెడుతుందా? ఏ, మేమేమైనా గుడ్డివారమా ఏమిటి?" అనగానే మొదటి దొంగ, "నేను గుడ్డివాణి కాదు" అని గట్టిగా జవాబిచ్చి, "నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఆ మురికి కుక్కను తీసుకెళ్లాలనుకుంటే అది మీ ఇష్టం, నాకేమీ కష్టం లేదు. కాకుంటే మీ బ్రాహ్మణ కులానికే అది తలవంపులు. బ్రాహ్మణుడేమిటి, కుక్కను తీసుకెళ్లడం ఏమిటి అని ఊరంతా నవ్విపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం సుమా. జనాలు తర్వాత ఏమేనంటే నన్నేమీ అనకూడదు" అంటూ మొదటి దొంగ జవాబిచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు, "మూర్ఖుడా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, మాతోనే పరాచకాలా" అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా నిష్క్రమించాడు. యథావిధిగా ఆ బ్రాహ్మణుడు మేకను భుజంపై వేసుకుని వెళ్తుండగా రెండవ దొంగ తారసపడ్డాడు. ఆ దొంగ బ్రాహ్మణుణ్ణి చూడగానే వికారంగా మొహం చిట్లించి, "అయ్యా, మీరు చనిపోయిన ఆవుదూడను భుజాలపై మోసుకెళ్తున్నారెందుకు? ఇది మీకు సిగ్గుగా లేదా ఏమిటి? మీరొక ధార్మిక వ్యక్తి అయ్యుండి మీ వ్యవహారం ఏమీ బాగోలేదండి. అష్టనిష్టాగరిష్ఠులైనటువంటి మీరు ఒక చనిపోయిన ఆవుదూడను మోసుకెళ్ళటమా? ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట" అంటూ దొంగ చెబుతుండగా బ్రాహ్మణుడు ఆ దొంగ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. అది చూసి ఆ దొంగ, "ఏం పర్వాలేదు, నాపై కోపం చూపిస్తే ఏం లాభం? దీనివల్ల నాకేమైనా ప్రయోజనమా ఏమిటి?" అంటుండగా బ్రాహ్మణుడు తనలో తాను, "ఏమిటిది, వీరంతా వింతగా మాట్లాడుతున్నారెందుకు? వీరికి వెర్రిగాని లేచిందా ఏమిటి? లేక నాకేమైనా పిచ్చిపట్టిందా? ఇది నిజంగా మేకేనా, లేక ఏదైనా మాయాజీవే?" అనుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే మూడో దొంగ చేతులు చాచి దగ్గరకు పిలిచాడు. "ఆగండి, ఆగండి, ఓ బ్రాహ్మణోత్తమా, ఆగిపో" అంటూ చేతులను ఊపుతూ ఈ విధంగా అన్నాడు, "తొందరగా ఆ గాడిదను కిందికి దించండి. మిమ్మల్ని ఇలాంటి స్థితిలో ఎవరైనా చూస్తే అందరూ మీకు దూరంగా పరిగెడతారు. అర్థమవుతుందా నేను చెప్పేదేమైనా?" అంటుండగా బ్రాహ్మణుడు ఆలోచనలో పడిపోయాడు. దారిలో కలిసిన ముగ్గురు వ్యక్తులు తాను తీసుకెళ్తున్న మేకకు బదులుగా వేరే జంతువులను మోసుకెళ్తున్నట్లు చెప్పారే, ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఇది మేక కాదేమో, ఏదైనా రాక్షసై ఉండవచ్చు. మాటిమాటికి తన రూపాన్ని మార్చుకుంటూ ఉన్నది కాబోలు. ఒకసారి కుక్కగా, మరోసారి చచ్చిన ఆవుదూడగా, ఇంకోసారి గాడిదగా వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉందేమో. అందుకే ఊరివారు ఈ విధంగా బదులు పలికారు అనుకొని ఆ మేకపిల్లను కిందకు దించి ఊరు వైపుకు పరుగు పరుగున బయలుదేరాడు. అప్పుడు ముగ్గురు దొంగలు, "ఒట్టి మూర్ఖుడి బ్రాహ్మణుడు, తనపై తనకే నమ్మకం లేని వెర్రివాడు" అనుకొని ముగ్గురు ఆ మేకపిల్లను తీసుకొని వెళ్ళిపోయాడు.